హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాయుడు. నేను వెస్ట్ గోదావరి డిస్టిక్ అయిన జంగారి టూలో నుండి ఇక్కడ కాకినాడలో నాగమల్లి తోట జంక్షన్లో ఉన్నటువంటి జేఎన్టీకి ఆపోజిట్లో మన డైరెక్టర్ ఉమా సార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నానండి. ఇక్కడ కోచింగ్ ఫీజు కూడా చెప్పాలంటే చాలా తక్కువ అండి. ఇతర ఇన్స్టిట్యూట్లో పోల్చుకున్నట్లయితే కోచింగ్ ఫీజు కూడా చాలా తక్కువ. దానికి కారణం మనకి ఈ గణపతి ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనందరికీ చాలా తక్కువ ఫీజుతో 5,500 రూపాయలకే మనకి ఇక్కడ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా మీ అందరిలో ఒక ఆలోచన ఉంటుంది, 5,500 అంటే అది ఫీజు తక్కువ కదా, ఫ్యాకల్టీ బాగోరేమో, సబ్జెక్ట్ బాగోదేమో, వెళ్ళినా వేస్ట్ ఏమో అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఆ అపోహ అనేది మీ బ్రెయిన్ నుండి పూర్తిగా తీసివేయండి. ఎందుకంటే ఈ గణపతి ఇన్స్టిట్యూట్లో 5,500 తక్కువ, 5,500 చాలా తక్కువ అండి. కానీ 5,500 కూడా మనకి గ్రూప్స్ లెవెల్లో ఏ విధంగా అయితే కోచింగ్ ఇస్తారో ఆ విధంగా ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యాకల్టీ పరంగా కానీ, ఇక్కడ అట్మాస్ఫియర్ పరంగా కానీ, వారి కంప్లీట్ సిలబస్ కంప్లీషన్ చేసే విధంగా విషయంలో కానీ చాలా బెటర్ అండి. మిగిలిన ఎక్కువ డబ్బులు తీసుకున్న ఇన్స్టిట్యూట్తో పోల్చుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ చాలా బెటర్ అండి. ఎందుకంటే ఫ్యాకల్టీ విషయానికి వస్తే ఫస్ట్ ఇంగ్లీష్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడికి రాకముందు నాకు ఇంగ్లీష్ అంటే చాలా భయంగా ఉన్నది. ఇంగ్లీష్ అసలు కాంపిటేటివ్లీ ఇంగ్లీష్ పెట్టారు, ఇంగ్లీష్ తెలుగు పెట్టారు. ఇప్పుడు ఇంగ్లీష్లో మన మార్క్స్ గెయిన్ చేయడం ఎలా, అసలు మార్క్స్ని ఎలా సంపాదించాలి, అసలు ఇంగ్లీష్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇంగ్లీష్ని ఎలా అటెంప్ట్ చేసి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలి అన్న అపోహ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వంశీ సార్ అని ఇంగ్లీష్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంగ్లీష్ అండి, ఆయన చూసిన తర్వాత నాకు ఇంగ్లీష్లో కంప్లీట్గా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఎందుకంటే ఆయన చెప్పే సబ్జెక్ట్ కానీ, ఆయన చెప్పే విధానం కానీ పూర్తిగా మనతో కలివిడిగా ఉండి, మనతో కలిసిపోయి మనలో అంటే ఆయన కూడా మనతో పాటు ఫ్రెండ్లీగా ఉంటారండి. ఫ్రెండ్లీగా ఉండి ఆయన చెప్పే సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఆ ఫ్రెండ్లీనెస్ వల్ల మనకు కూడా గమ్మున సబ్జెక్ట్ని నేర్చుకోవాలి, అదేవిధంగా సబ్జెక్ట్ పట్ల పూర్తి అవగాహన పెంచుకోవాలి అనే ఆలోచన వస్తుంది. అదేవిధంగా ఆయన చెప్పే సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే నిజంగా ఇంగ్లీషు నేను నా అంతటి నేను పేపర్ తయారు చేయగలనేమో అనే విధంగా కాన్ఫిడెంట్ వస్తుందండి, అంత బాగా చెప్తారు ఆయన. అదేవిధంగా అథమెటిక్ రీజనింగ్ అనే చెప్పి చాలామందికి టైం వేస్ట్ సబ్జెక్టులు, టైం వేస్ట్ అయిపోతాయేమో ఈ పట్టుకుంటే ఈ లాస్ట్లో చేద్దాం అన్న విధంగా ఉంటుంది. మీరు ఆ అపోహను తొలగించాలంటే ఖచ్చితంగా మీరు గణపతి ఇన్స్టిట్యూట్కి రావాల్సిందేనండి. ఎందుకంటే అక్కడ మనకి శివశంకర్ సార్ అయినా ఉంటారు, ఆయన ఖచ్చితంగా అథమెటిక్ రీజనింగ్ చెప్పారంటే చాలా షార్ట్కట్స్ యూజ్ చేస్తారు, చాలా తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు ఎలా గెయిన్ చేయాలనేది ఆయన ఒక్కరు మాత్రం చెప్పగలరు. నా దృష్టిలో అయితే ఖచ్చితంగా మీరు 20,000 30,000 కట్టిన ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అంత తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేయగలగాలన్నా, లేదంటే అంత సింపుల్ ట్రిక్స్ని మీరు బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలన్నా ఆయన వితౌట్ ఫార్ములానే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఫార్ములాలు అంటే నేర్చుకోవాలంటే ఒక టాపిక్లో 10 ఉండొచ్చు 20 ఉండొచ్చు, లేదా ఓవరాల్ సిలబస్ మీద మొత్తం 100 150 ఉండొచ్చు. అందువల్ల ఏంటంటే ఎక్కువ మనకి సబ్జెక్టులో షార్ట్కట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. వితౌట్ ఫార్ములా మీద మీరు సబ్జెక్ట్ని ఎలా గెయిన్ చేయాలి, సబ్జెక్టులు ఎక్కువ మార్కులు ఎలా సంపాదించాలన్న విషయం గురించి ఆయన చాలా బాగా చెప్తారండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అని, తర్వాత బయాటనీ అని, బయాలజీ అని, జువాలజీ అని అనేక రకాల సబ్జెక్టులు. కాంపిటేటివ్ అంటే తెలియదే ఉందండి, అన్ని రకాల సబ్జెక్టులు వస్తాయి అందులో. అన్ని రకాల సబ్జెక్టులు సులభతరంగా నేర్చుకోవాలంటే మన గణపతి ఇన్స్టిట్యూట్ వల్ల సాధ్యమవుతుందని నేను గ్యారంటీ ఇవ్వగలను. నెక్స్ట్ మన హిస్టరీ విషయానికి వస్తే, హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను నేర్చుకున్నది గుర్తుండేది కదా నాకు యాక్చువల్గా. కానీ ఈ ఇక్కడ వచ్చిన తర్వాత సుశీల్ సార్ని చూసిన తర్వాత మాత్రం ఆయన చెప్పిన సబ్జెక్ట్ అయిన తర్వాత నాకు హిస్టరీ అసలు నిజంగా చాలా బాగా అర్థమైందండి. ఎందుకంటే ఆయన చెప్పే విధానం ఎలా ఉంటుందంటే చుట్టూ మన చుట్టూ జరుగుతుందేమో, నిజంగా ఈ విషయాలన్నీ మనతో పాటు మన చుట్టూ ఉన్నాయో, మన చుట్టూ జరుగుతున్నాయో అన్నట్టుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యుద్ధం గురించి తీసుకున్నాం అనుకోండి, ఆ యుద్ధంలో మనం పార్టిసిపేట్ చేసి మనం కూడా అందులో సైనికుడిమేమో అన్న విధంగా మనల్ని ఉత్తేజపరుస్తారండి ఆయన. ఎందుకంటే మన అక్కడ జరిగే విషయాలన్నీ కూడా మన చుట్టూ జరుగుతున్నట్టు, ఏదైనా ఒక కమిటీ గురించి చెప్పారనుకోండి ఆ కమిటీలో మనం కూడా మెంబర్ ఏమో, ఆ మెంబర్తో మనం ఎలా చర్చించుకుంటే ఎలా ఉంటుందండి, చుట్టూ మన చుట్టూ జరిగే విషయాలు అంటే మన చుట్టూ జరుగుతున్నట్టుగానే ఆయన చెప్తారండి. అదేవిధంగా ఇంకా ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, తర్వాత పేపర్ అనాలిసిస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనేక రకాల సబ్జెక్ట్ అన్నీ కూడా మనకి అంత లైవ్, ఏదో డిజిటల్ క్లాసులు చూసినట్టు చెప్పేది ఆఫ్లైన్ క్లాసులు, కానీ మనకి తింటే ఏదో డిజిటల్ ప్రజెంటేషన్ అంటే వాడు పవర్ పాయింట్ ఉంటే కానీ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చెప్పినట్టు ఇక్కడ అన్నీ చాలా బాగా చెప్తారండి. నెక్స్ట్ డైలీ పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫైర్స్ ఉంటాయి అన్నీ, ఒకరు ఇద్దరని కాదండి అన్ని సబ్జెక్టులోనూ అన్ని అందరు ఫ్యాకల్టీలు కూడా నెంబర్ వన్ ఉంది. ఇంకా వాళ్ళ విషయంలో తగ్గించడానికి ఏం లేదు, వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ కూడా నెంబర్ వన్గా ఉంటుంది. వాళ్ళు కూడా మనం ఏదైనా సరే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ నేర్చుకున్న దానికి ఓన్లీ కాంపిటేటివ్ పరంగా కాదు, రేపు అన్న రోజు మనకు కాంపిటేటివ్ అయిపోయినా మనం కూడా మళ్ళీ ఆ కాంపిటేటివ్ ఓన్లీ స్టెప్ బై స్టెప్ ఎక్కడానికి అన్ని విధాలుగా ఏ విధంగా ఉపయోగపడదు అంటే సబ్జెక్ట్ని మెయిన్ అర్థం చేసుకునే విధంగా ప్రాసెస్ చేస్తారండి వాళ్ళు. ఏదో ఉన్నాం బిట్ పరంగా చదివా నేర్చుకున్నాం అనే విధంగా కాకుండా సబ్జెక్ట్ని ఎలాగ మన గ్రిప్లో తెచ్చుకోవాలి, సబ్జెక్ట్ని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాలు వాళ్ళు మనకు నేర్పిస్తుంటారు. అదేవిధంగా
ఇంకా మనం చాలా మంది అనుకుంటాం బయలుదేరే ముందు ఒక్కడనే వెళ్తున్నాను, ఏం చేయాలి, ఏంటి పరిస్థితి ఎలా ఉంది, ఒక్కడమే వెళ్తున్నాం కదా, అక్కడ ఎవరన్నా ఫ్రెండ్స్ అవుతారో లేదో, మనం వెళ్ళి ఉండగలనో లేదో, పేరెంట్స్ వదిలి ఉండగలనో లేదో అన్న ఆలోచన ఉంటుందండి. మీరు ఎప్పుడు అలాంటి ఆలోచనతో రాకండి, ఇంకా ఎక్కడికైనా వెళ్ళండి అలాంటి ఆలోచనతో. కానీ గణపతి ఇన్స్టిట్యూట్కి వచ్చేటప్పుడు మాత్రం మీరు అందరూ నా ఫ్రెండ్సే, అందరూ నా ఫ్యామిలీ మెంబర్సే అన్నట్టు రండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అలా మన అట్మాస్ఫియర్ అలా ఉంటుందండి. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఏంటంటే త్వరగా మనకి ఫ్రెండ్లీగా, అంటే త్వరగా మనకి ఫ్రెండ్షిప్ అనే బాండ్ ఏర్పడుతుంది అన్నమాట. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అలాంటి వారు చాలా మంచి వారు. మనం ఏ విషయంలో అయినా సరే మనం ఒకరోజు క్లాస్కి వెళ్ళకుండా నెక్స్ట్ ఏం జరిగిందంటే మనకు అవసరమైతే నోట్స్ ఇచ్చే విధంగా కూడా, అంటే ఎలా ఉంటుందంటే మన ఇంటర్ డిగ్రీలో ఫ్రెండ్స్తో రారా పోరా అని ఏ విధంగా అయితే బాండింగ్ ఉంటుందో ఆ బాండింగ్ ఇక్కడ ఉంటుందండి. నేను వచ్చి ఇక్కడ నేను వచ్చినప్పుడు ఒంటరిగానే వచ్చానండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫ్రెండ్స్ ఏర్పడిన బాండ్ చాలా అసలు నిజంగా ఇంకా ఇన్స్టిట్యూట్లోనే ఉండాలి, ఏదైనా సరే ఇక్కడే ఉండాలి, ఇంక ఇదే నా సర్వస్వం అన్నట్టు అన్న విధంగా అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్షిప్ పరంగా అయితే అలా ఉంది, టీచింగ్ పరంగా చాలా బెటర్ అండి. ఇక్కడ చాలా సబ్జెక్టులో చాలా బాగా చెప్తారు, అదేవిధంగా ఫ్రెండ్స్ అక్కడ ఒక అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా మనం నేర్చుకోవాలి ఇక్కడ ఉన్న సిలబస్ పరంగా కానీ లేదా ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే పూర్తిగా మనకు గ్రూప్ లెవెల్లో ఉంటుందండి ఇక్కడ కోచింగ్ అనేది. మనం ఏదో 5,500 కదా తప్పు లేదో పై పని తెలియజేస్తారు, పై పని చెప్పేస్తారు, అయిపోతే పంపించేస్తారు అని మాత్రం అనుకోకండి. ఇక్కడ ఉన్న ఉమా సార్ ఏంటంటే ఇప్పుడు మనల్ని ప్రాసించే వ్యక్తి అండి ఆయన. ఆయన ఒక్కసారి ఆయన్ని మనం అనుసరించినట్లయితే ఖచ్చితంగా జాబ్ వచ్చేంతవరకు ఆయన అవసరమైతే ఇక్కడ కూర్చోబెట్టి చదివిస్తాడండి. అలాంటి ఆయన అలాంటి మంచి వ్యక్తి అండి ఆయన. అలాంటి వ్యక్తి దగ్గర మనం కోచింగ్ తీసుకుంటున్నాం అంటే చాలా బెటర్. నేను 5,500 పట్టుకొని వచ్చానండి, నాకు చాలా తక్కువ ఫీజు అనిపించింది, చాలా బాగా నేర్చుకున్నాను. అదేవిధంగా మనకి చాలామంది గ్రూప్స్ గురించే వస్తారు, ఆ గ్రూప్స్గానే కాదండి మనకు ఒక డిపార్ట్మెంట్ల పరంగా ఫిజికల్ ట్రైనింగ్ ఉందండి, తర్వాత డిపార్ట్మెంట్ పరంగా అన్ని విధాలుగా సిలబస్ కంప్లీషన్ ఉందండి. ఫిజికల్ ఫిట్నెస్ కోసం మనకు పర్టికులర్గా ఒక కోచ్ నియమించబడతాడండి. ఆ కోచ్ ఏంటంటే డైలీ మనకి ఇక్కడ వెళ్ళి కాకినాడ బీచ్ దగ్గరలో కాబట్టి వీక్లీ వన్స్ బీచ్ కాడికి తీసుకెళ్ళడం, అక్కడ ప్రాక్టీస్ చేయించడం, తర్వాత గ్రౌండ్ ఉందండి మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో ఎప్పటికప్పుడు ఆయన ప్రాక్టీస్ చేయించడం. అంటే గ్రౌండ్ ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా నెసరీ అండి ఇక్కడ, ఫిజికల్ ట్రైనింగ్ డైలీ ఉంటుంది. అదేవిధంగా కోచింగ్ చాలా బాగుంటుంది. ఒకనండి ఇంకా ఫ్రెండ్స్ పరంగా చెప్పాను, ఇంకా సిల్వర్ ఒక ఇది చాలా. ఇంకా నేను చివరిగా మీకు చెప్పే విషయం ఏంటంటే ఇంకా మీరు కోచింగ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం గణపతి ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒక ఇక్కడ నేర్చుకోవడం చాలా సులభం. ఎందుకంటే తక్కువ ఫీజులో ఎక్కువ స్కోరు, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే ఒక గణపతి ఇన్స్టిట్యూట్ అండి. చివరిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు ఇంత తక్కువ ఫీజుకి కోచింగ్ ఇచ్చినందుకు ఉమా సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి. ఓకే, ఖచ్చితంగా మీరు గణపతి ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, హార్ట్లీ వెల్కమ్ టు అవర్ గణపతి ఇన్స్టిట్యూట్ అండి. థ్యాంక్ యూ.